వెల్కమ్ టు మై ఛానల్. వినాయక చవితి మొదలైందంటే చాలు, ప్రతి గల్లీ గల్లీకి ఒక గణేషన్ తోటి ఆ 11 రోజుల నియమ నిష్టాలతో ఎంతో బాగా పూజిస్తారనమాట. ప్రతి గల్లీ కలకలలాడుతుంది. అలాగే మా గల్లీ గణేషుని నేను ఇప్పుడు చూపిస్తాను. ఎంత బాగున్నారంటే ఆ టీవీ, ఆ రాజత్వం, ప్రతి ఒక్కటి ఉట్టి పడుతుంది అనమాట. ఆ గణేషుని ఒక్కసారి మా గల్లీకి గణేషుని చూపిస్తాను. సికింద్రాబాద్ వెస్ట్ మారేడ్పల్లి శ్రీరంగ గార్డెన్స్ ఫ్రెండ్స్ అసోసియేషన్ వారు ప్రతి సంవత్సరం గణేష్ నవరాత్రులని అంగరంగ వైభవంగా జరుపుతారు. ఈసారి కూడా 9 రోజులు నవరాత్రులు చాలా బాగా జరిగాయి. మా కాలనీ వాళ్ళందరూ కలిసికట్టుగా ప్రతి పని ముందుండి మరీ జరిపిస్తారు. ఈసారి కూడా అలానే జరిగాయి ఉత్సవాలు. మా ఏరియా మొత్తానికి మా గణేషుడే హైలైట్గా నిలిచింది. ప్రతి ఒక్కరూ మా గణేష్ని చూడడానికి తరలి వచ్చారు. వినాయకుని నిమజ్జనంకి ముందు రోజు ఎస్ఆర్జి ఫ్రెండ్స్ అసోసియేషన్ వాళ్ళందరూ కలిసి అన్నదానం చేశారండి. దానాలకల్లా అన్నదానం గొప్పది అంటారు. అందుకే ఈ గణేష్ పండుగకి అంత ప్రాధాన్యత ఉంది. 9 రోజులు కానీ 11 రోజులు కానీ గణేషుని ఎక్కడ పెడతారో అక్కడ కంపల్సరీ అన్నదానం చేస్తారు. ప్రతి ఒక్కరి పేదవాళ్ళ ఆకలి తీరేలా ఆ గణేషుడు చూస్తారనమాట. మేము కూడా మా కాలనీ వాళ్ళందరం కలిసి ఒకరోజు అన్నదానం చేశాము. దాదాపుగా 150 మంది, 200 మంది వరకు వచ్చి అక్కడ భోంచేశారు. చాలా బాగా అనిపించింది. మా ఉత్సవాలు మాత్రం చాలా బాగా జరిగాయి. ఆల్రెడీ మా వినాయకుడు ట్రక్ ఎక్కేశారనమాట. నిమజ్జనం ఇప్పుడు స్టార్ట్ అవ్వబోతుంది. దానికంటే ముందు లడ్డు వేలం పాట ఉంటుంది. మొత్తం 3 లడ్డులు ఉన్నాయి. ఎంత వేలం వేస్తారో ఒకసారి చూద్దాం. ఇలా పోటాపోటీగా వేలం పాట జరిగి మొత్తం 3 లడ్డూలని 4 సొంతం చేసుకున్నారు మా కాలనీ వాసులు. గణేషుడికి ఎంతో ఇష్టమైన లడ్డూని సొంతం చేసుకోవాలంటే ఎంతో అదృష్టం ఉండాలి. ఈసారి ఈ అదృష్టం వీళ్ళకి దక్కింది. ఇలా సొంతం చేసుకున్న లడ్డూని అందరికీ పంచిపెట్టడం ద్వారా మంచి జరుగుతుందనే ఒక నమ్మకము. అసలైంది నిమజ్జనమే అండి. మనకు ఎంత బాధగా ఉన్నా వినాయకుని పెట్టిన రోజు ఎంత సంతోషంగా ఉంటామో, తీసిన రోజు కొంచెం బాధ ఉంటుంది కానీ తప్పదు కదా. ట్రక్ ఎక్కేసింది అనమాట. మా వినాయకుడు ముందు డీజే తీన్మార్లతోటి మామూలుగా లేదు. చిన్న పెద్ద నుంచి ప్రతి ఒక్కరూ డాన్సులు చేస్తూ మా వీధంతా మారు మ్రోగిపోయిందనమాట. మా వినాయకుని చూడ్డానికి మాత్రం ప్రతి ఒక్కరు వచ్చారు. చూడండి, పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారో. ఒకే ఒక పండగ చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు సంబరాలతో జరుపుకునే పండగ అంటే వినాయక చవితి అని చెప్తాను నేనైతే. ఇలా డీజే తీన్మార్ ఆటలతో నైట్ మొత్తం వినాయకుణ్ణి ఊరేగింపుగా హుసేన్ సాగర్ వరకు తీసుకెళ్లి మార్నింగ్ 7:00కి నిమజ్జనం జరిగింది. గణపతి బప్ప మోరియా అగ్లే బరస్కో జల్దియా. ఇలా మా కాలనీ వినాయకుడి నిమజ్జనం జరిగింది. చూశారు కదా, మీకు ఈ వీడియో గానా నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్, బెల్ ఐకాన్ని హిట్ చేయండి.